కొట్టుకోడుకంటే ఆర్జీబీ మూవీస్ చూసుకో. కొట్టుకుంటే చూద్దామని కాదు. కానీ ఇక్కడ నాకు నచ్చిన విషయం ఏంటంటే రవి మళ్ళీ ఎందుకు ఇలా అబద్ధాలు ఆడుతున్నాడు, ఎందుకంటే నటరాజ్ మాస్టర్ వచ్చాడు అలవాటు అయిపోయినట్టు ఉంది రవికి అబద్ధాలు అలా అంటే. నాకు అట్లా అర్థం కాల కామన్ సెన్స్ కూడా లేదు నాకు తెలిసి. ఏంటి ఈరోజు ఎపిసోడ్ అద్భుతం అమోఘంగా ఉంటుంది అన్నావు, యావరేజ్ కూడా లేదు అంటే ఏం ఎక్స్పెక్ట్ చేసావు నువ్వు? నేను బాగా ఎక్స్ట్రా ఫన్ ఎక్స్పెక్ట్ చేశాను. అదే ఏంటి ఎక్స్ట్రా ఫన్? పిల్ల టాస్క్లా ఉన్నాయి అవన్నీ. మొన్న ఆ రోజు వాళ్ళు కొట్టుకున్నారే అలా ఎక్స్పెక్ట్ చేశా. ఇక్కడ గ్రూపులు రెండు గ్రూపులు విడదీయలేదు అందరు కలిసి కొట్టుకోవడానికి. పోనీ వాళ్ళు నలుగురే కొట్టుకోవచ్చు కదా. ఎందుకు? ఇగో కొట్టుకోవడం లేకపోతే నేను బిగ్ బాస్ని ఎందుకో తీసుకోలేకపోతున్నా అబ్బా. అవును నీ మైండ్ సెట్ అలా ఉంది, కొట్టుకుంటేనే చూద్దాం అనేవి నువ్వు ఫిక్స్ అయ్యావు. అలాగైతే రాంగ్ సినిమా చూసుకోలేదు అబ్బా. కొట్టుకుంటే చూద్దామని కాదు, గొడవలు అవి లేవు, బాగా హాట్గా లేదు. ఏదో నీళ్ళు పోస్తే ఒకసారి తుస్ అని బాగా వచ్చి ఆగిపోద్ది కదా పొగలు వచ్చి అలా ఉంది. అయితే నీకు గొడవలు కావాలి, కొట్టుకోడలు కావాలి. అవును అదే అంటున్నా. అప్పుడు నువ్వు గొడవలు కొట్టుకోడలు కావాలంటే ఆర్జీబీ మూవీస్ చూసుకో. నాకు అందులో కాదు, బిగ్ బాస్లోనే కావాలి. బిగ్ బాస్ అవసరం అయితే కొట్టుకుంటారు, నిన్ను సాటిస్ఫై చేయండి కూడా కొట్టుకోరు రోజునే. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకోకేనా అంటే నీకు నచ్చుతుందా? ఈరోజు ఎపిసోడ్ నాకు బాగా నచ్చింది. ఏంటిది వాళ్ళు ఏదో యాక్టింగ్ చేశారు కదా తీసేస్తే మిగతా ఎపిసోడ్ అంతా బాగా నచ్చింది. ఓకే అది నేను చూడలేదు కూడా బయటకు వెళ్ళిపోయాను నేను. అది చూసాను నేను బాగా ఓవర్ యాక్షన్ చేసాను. నేను అసలు చూడలేకపోయాను, నా వల్ల కాలేకపోయింది. ఇన్ యాక్చువల్గా రివ్యూ మనం చెప్పేటప్పుడు అన్నీ చూడాలి, కానీ ఈసారి నా వల్ల కాలేదు. ఏ అసలు లేదు, అందుకు నేను సారీ చెప్తున్నా. సారీ అంటే చెప్పావు కానీ కొంతమంది అయితే అసలు ఆ టాస్క్లో ఇన్వాల్వ్ కూడా అవ్వలేదు తెలుసా. ఏదైనా సరే మనం చూడాలి, కానీ నాకు ఎందుకంటే స్టార్టింగ్ విశ్వాస చేశాడు నా వల్ల అంటే నాకు డైజెస్ట్ అవ్వట్లా, వాంతి అయిపోద్దేమో అని భయంతో బయటకు వెళ్ళిపోయాను నేను. మిగతా వాళ్ళు ఏం చేస్తారు కూడా నేను చూడలే. మళ్ళీ లాస్ట్లో పాట పాడుతున్నారు అమ్మ అయిపోయినట్టు ఉందని చెప్పి మళ్ళీ వచ్చా. నేను అది చెప్పేస్తాను ఎందుకంటే నా వల్ల కాలేదు, నేను చూడలేకపోయాను. ఇంకా అది కాకుండా మిగతా టాస్క్ అన్నీ బాగానే జరిగాయి. ఒక బ్రెయిన్తో చేసే టాస్క్ ఇచ్చారు, ఫిజికల్ టాస్క్ కూడా ఇచ్చారు. ఫిజికల్ టాస్క్లో వాళ్ళు ఓడిపోయినప్పటికీ వాళ్ళు 100% ఇచ్చారు, వాళ్ళు ఖచ్చితంగా అప్రిషియేషన్ అందరు అప్రిషియేట్ చేశారు. నేను ప్రియాంక వాళ్ళు గెలిచారు అనుకున్నా. గెలవరు, ఎలా గెలుస్తారు? అక్కడ ఉండేది విశ్వారవి, ఖచ్చితంగా వీళ్ళు గెలవలేరు కాబట్టి వీళ్ళని తీసుకున్నారు. కానీ ఇక్కడ నాకు నచ్చిన విషయం ఏంటంటే రవి మళ్ళీ ఎందుకు ఇలా అబద్ధాలు ఆడుతున్నాడు, మళ్ళీ ఇంకో వీడియో వేస్తే మళ్ళీ వెళ్ళి సారీ చెప్తాడు అందరికీ అర్థం కావట్లేదు. నేను నిన్నేకేం చెప్పా, అలాంటి వాళ్ళ బుద్ధి అస్సలు చేంజ్ కాదు అని చెప్పా. అదే జరుగుతుంది, ఒకసారి దెబ్బపడ్డానే చేంజ్ అవ్వట్లేదు. టాస్క్ చదవకుండా, టాస్క్ చదవకపోతే అక్కడ ఎవరు జంటల ఫొటోస్ స్క్రోల్ అవ్వవు. చదివారు, చదివే తీసుకున్నారు, ఒప్పుకోవచ్చు కదా చదివే తీసుకున్నానని. మళ్ళీ లేదు లేదు చదవకముందే మేము మిమ్మల్ని అనుకున్నాం. అలా తీసుకుంటే ఏమైద్ది? చదివి తీసుకుంటే అలా చెప్పడానికి ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఈ అంటే అలవాటు అయిపోయినట్టు ఉంది రవికి అబద్ధాలు అలా అంటే ప్రతి విషయంలో అబద్ధం చెప్పడం అనేది అలవాటు అయిపోయినట్టు ఉంది. వాళ్ళు ఏమన్నారు? ఎక్స్పెక్టెడ్ అన్నారు. అంటే ఎక్స్పెక్ట్ అన్నారు, ఓకే ఎక్స్పెక్ట్ చేశారు కదా అందుకే తీసుకున్నాం అనేస్తే అయిపోయింది కదా. లేదు లేదు మేము టాస్క్ వినకముందే మేము తీసుకున్నాం. మళ్ళీ శనివారం వచ్చి నాగార్జున గారు వీడియో చేశారు అనుకో, మళ్ళీ అందరి ముందు చందమామలో నిల్చుంటాడు ఇలాగ. నాది తప్పు అయిపోయింది అయ్యేటో మనిషి స్ట్రాటజీ అంటే నాకు అర్థం కావట్లేదు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నాకు ఇంకొకటి అస్సలు నచ్చింది, హౌస్ మేట్స్ అందరు నచ్చలేదు, ఒక్కరే కాదు అందరు నచ్చలేదు జెస్సీ విషయంలో. అస్సలు వీళ్ళకి ఎంత ఓకే, నువ్వు గ్రూప్ ఆడుతావా లేకపోతే ఒకరిని తొక్కుకొని ఆడుతావా నీ ఇష్టం, బట్ అక్కడ బిగ్ బాస్ని తక్కువ చేస్తున్నట్టు అంటే శిక్ష మనకు పడట్లేదు కదా, మనం చేసిన తప్పులకి ఎవడో శిక్ష అనుభవిస్తున్నాడు కదా అన్నట్టు ప్రవర్తిస్తున్నారు. అసలు వీళ్ళకి చిన్నపిల్లడు అంటున్నారు. చిన్నపిల్లడు సరే అది చిన్నపిల్లడు అనుకుందాం, చిన్నపిల్లడు అయినా సరే కెప్టెన్, సో అందరు కలిసి కెప్టెన్కి పేరు వచ్చేలా చేయాలి. కానీ పడుతున్నాడు కదా, ఈ నిజం చెప్తున్నా, నిజంగా నెబ్బా కెప్టెనే. అప్పటికి కూడా ఇంకా పనిష్మెంట్ ఏదో వస్తా నేను తీసుకుంటున్నా అంటాడు, కానీ వాళ్ళ మీద వేయట్లేదు, బ్లేమ్ తీసుకుంటా అన్నాడు కదా. అదే అడ్వాంటేజ్ వీళ్ళు తీసుకుంటున్నారు. వీళ్ళకి బుర్రలేదు, వీళ్ళకి కామన్ సెన్స్ కూడా లేదు నాకు తెలిసి. ఆడు భరిస్తున్నాడు కదా, భరిస్తుంటే మనకెందుకు కాదురా. మళ్ళీ ఆనీ మాస్టర్ అంటది బ్లేమ్ తీసుకుంటా అన్నాడు కదా, బ్లేమ్ తీసుకుంటే అదే అంటున్నా.
ఆడు తీసుకోకుండా వీళ్ళు రావచ్చు కదా, బిగ్ బాస్ ముందుకు వెళ్ళి తప్పు మేము చేసాం నాకు మాట చెప్పొచ్చుగా. అలా చెప్పేవాళ్ళు ఖచ్చితంగా చెప్తున్నా. జస్వంత్ కి హౌస్ కెప్టెన్ గా ఫెయిల్ అయితే అయ్యి ఉండొచ్చు, కానీ ఖచ్చితంగా సింపతి అయితే వర్కౌట్ అవుద్ది. అది ఎంతవరకు వర్కౌట్ అవుద్దో నేను చెప్పలేను, కానీ ఆని మాస్టర్ అంటది నేను కెప్టెన్ కొంటే ఇలా జరగదు. సరే మరి నువ్వు కెప్టెన్ కొంటే అలా చెయ్యవు, మరి కెప్టెన్ ఉన్నోడికి ఎందుకు సహకరించట్లేదు, ఫిక్స్ అయిపోయావు ముందే చేయకూడదనిసి. అస్సలు నాకు హౌస్ మేట్స్ ఎవరు ఇంత అక్కడ సలహాలు ఇస్తున్నారు, అయిపోయిన తర్వాత వెళ్ళి సరేరా నువ్వు కరెక్ట్గా ఉన్నావురా, నువ్వు 100% ఇచ్చావురా, అది అలా జరిగిందిరా, ఎందుకు సోది మాటలు. ఖచ్చితంగా కెప్టెన్ ఒకటి కెప్టెన్ అయ్యాడంటే ఇమ్యూనిటీ, ఫస్ట్ ఇమ్యూనిటీ వస్తుంది, అది అలాగే వీళ్ళు తప్పించలేరు. బట్ అంత మరీ అంత దారుణంగా బిహేవ్ చేయడం, వద్దు అన్న తర్వాత తినడాలు పడుకోవడాలు, అంటే అని తీస్తారు అంతే, కూరల కరేపాకులో తీసి పరేశారు అంతే. అది ఎంతవరకు కరెక్టో నాకు అర్థం కావట్లేదు. కానీ బిగ్ బాస్ కూడా తప్పు చేశాడు, ఎందుకంటే బిగ్ బాస్ చూస్తున్నాడు ఇతను ఎంత ట్రై చేస్తున్నా వాళ్ళ మాట వినట్లేదు, అప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాల్సిందే. సర్లే బిగ్ బాస్ కూడా ఈ లైట్ తీసుకున్నాడు, ఏముందిలే చిన్న వంటడు అన్నట్టు. ఇంకా మిగతా టాస్క్లు చూసుకుంటే అది లోబో అక్కడ వంటగదిలోని బాస్కెట్ దగ్గర ఏదైతే ఉందో ఆ బాస్కెట్ దగ్గర చెత్త బాస్కెట్ దగ్గర ట్రై చేస్తున్నప్పుడు నటరాజ్ వచ్చాడు, గివప్ ఇచ్చేద్దాం అమ్మా ఏం అవసరం లేదు, ఇప్పుడు నువ్వు ఇలా చేసే కంటే గివప్ ఇచ్చేద్దాం, తినే ఏం పర్లేదు, నెక్స్ట్ టాస్క్ చూసుకుందాం, ఇంకో టాస్క్ చూసుకుందాం, కెప్టెన్సీ ఇప్పుడు ఎలాగా మనం ఒకసారి ఓడిపోయాం ఇచ్చేస్తానంటే అక్కడ మళ్ళీ ఇవ్వట్లా గివప్ ఇవ్వద్దు అంటున్నాడు. అది చూసావా నువ్వు? చూసా. అది అంటున్నాను నేను, గివప్ అక్కడ ఇవ్వద్దని వేస్తాడు. ఏది ఏం లేదు బావా నేను చేస్తాను బావా అంటున్నాడు. మరి చేస్తానంటే చేస్తానని చెప్పు, లేదంటే తినేమ అందరు తినేమంటున్నారుగా తినేయి. మళ్ళీ ఫుడ్ తినే చోటు నువ్వు చూసావా ఏంటి అంత పెట్టా కావాలని వేసాను అంటున్నాడు విశ్వ, నేనే పెట్టాను అన్నాడు. చూడలే ఇప్పుడు వాళ్ళ చేతి తినిపించడం కూడా టాస్క్లో ఒక భాగమే. అదేలే వాళ్ళని మిగతా వాళ్ళు తినిపించడం కూడా టాస్క్లో ఒక భాగమే కదా. ఇప్పుడు వాళ్ళు తింటాను కదా వాళ్ళు ఓడిపోతారు, వాళ్ళు ఓడిపోతాను కదా వీళ్ళు గెలుస్తారు. సో వాళ్ళు వేయడం తప్పేం కాదు, వాళ్ళు మొత్తం బిర్యానీ అంతా మేము తినం నువ్వు నీకు ఇచ్చి అన్నా సరే అంటారు, ఎందుకంటే అది తినడం వాళ్ళు ఓడిపోవడం కావాలి, అది టాస్కే, అది గేమే, అది దానికోసం మనం ఏం అనడానికి లేదు. విశ్వం ఇంకొంచెం కూడా వేస్తాడు కానీ నువ్వు తింటావా, ఎందుకంటే బిగ్ బాస్ చాలా క్లియర్గా చెప్పాడు, ఫుడ్ పంపించారు హౌస్ మేట్స్ అందరికీ, అది తింటారు తినడం మీ ఇష్టం అని అందరు తినేశారు, ఒక 4-5 తప్ప అందరూ కుమ్మారు. ఓకే నాకు అది నాకు నచ్చలేదు యాక్చువల్గా, అది కొంతమందికి చాలా టచ్ హాట్ టచ్గా అనిపించిందేమో కానీ నాకైతే కనీసం ఐ టచ్గా కూడా అనిపించలేదు నాకు, ఎందుకంటే అక్కడ అన్ని సోర్సెస్ ఉన్నాయి తినడానికి, అక్కడికి వెళ్ళి ఎత్తుకోవాల్సిన అవసరం లేదు. అండ్ మధ్యలో పోయి సరే దాని తర్వాత ఏంటిది ఫ్రైడ్ చికెన్ వచ్చింది బర్గర్ వచ్చింది తినలేదు కదా తను, సారీ దానికి ముందే వచ్చింది, దాని తర్వాత ముందే వచ్చింది తినలేదు. తింటానంటే ఎవరెవరు ఎవరు వద్దంటారు, నాకు ఆకలి వేస్తుంది నా వల్ల కాదు ఇంకా నేను గివప్ ఇస్తున్నాను అనేసి తిని చెప్పినా నటరాజు ఒప్పుకుంటాడు ఆయన, ఎందుకంటే ఒకరు ఒప్పుకోకుండా ఉండేంత అంత స్టోన్ హార్టెడ్ ఎవరు ఉండరు. అలాంటిది ఆయనే వచ్చి గివప్ ఇచ్చేద్దాం అమ్మా నువ్వు తినే అన్నాడు, అక్కడ తిన్నా అంటున్నాడు. అది నాకు కొంచెం రవి అంటనే రవి రావడం, ఇదేంటంటే ఇది ఏదో వాంటెడ్లీ జరిగింది అనిపించింది, అది అంత నాకు టచింగ్ అనిపించలేదు. అండ్ ఖచ్చితంగా నేను ఈ రెండు టాస్కులు జరిగాయి ఈరోజు, ఆ రెండు టాస్కుల్లో ఖచ్చితంగా ప్రియాంక ప్రియా గారిని ఓడిపోయినప్పటికీ వాళ్ళని అప్రిషియేట్ చేస్తారాలి. సో ప్రియాంక నేను గెలిచింది అనుకున్నాను, ఆ కొట్టడం బాబా చూసి పద్దాకలా బిగ్ బాస్ ఎడిటర్ ఎట్లా చూపించాడు, ప్రియాంక వాళ్ళు గెలిచినట్టు చూపించారు, నేను ప్రియాంక వాళ్ళు గెలిచారు అనుకున్నా. ఫైనల్ ప్రియాంక వాళ్ళు గెలిచినట్టు చూపించలేదు అక్కడ, ప్రియాంక వాళ్ళు కష్టపడుతున్నారు అలేమి వాళ్ళే ఇస్తున్నారు అన్నట్టు చూపించారు, బట్ నాకు అట్లా అర్థం కాలా వాళ్ళు పద్దాకలా ఇట్లా తీసి పెడుతుంటే వాళ్ళు ఎక్కువ చేస్తున్నారు అనుకున్నాను. ఎలా అనుకుంటావు అంత, అక్కడ ఉన్న విశ్వారవి అంత ఈజీగా ఈలాలు గెలిచేస్తారు, అందులో ప్రియాంక సారీ ప్రియా గారు అసలు ఏమీ ఆడట్లేదు కదా, ఆవిడ ఏమీ చేయట్లా పూర్తిగా, అక్కడ ఎంత కష్టపడుతుంది ప్రియాంక ఒకదే కష్టపడుతుంది, పాపం ఎంత కష్టపడుతుంది తను మాత్రం పల్లెల్లే. బట్ ఎందుకంటే ఆ టాస్క్ ఏంటి, కట్లు కొట్టే టాస్క్, కట్లు కొట్టే టాస్క్ ఖచ్చితంగా విశ్వ ఒంటి చేతి గెలిచేస్తాడు. ఇక్కడ ఖచ్చితంగా వీళ్ళు ఏంటంటే ఓడిపోయే వాళ్ళని ఎంచుకున్నారు వాళ్ళు, అయితే స్ట్రాటజీ ప్రకారం వెళ్ళారు వాళ్ళు, కానీ బయటికి మాత్రం లేదు. బట్ ఇక్కడ చూస్తే నువ్వు వీళ్ళు ఒక్కళ్ళు కూడా కరెక్ట్గా వాళ్ళ స్టామినాకి తగ్గట్టు ఉండే వాళ్ళని ఎంచుకోవట్లేదు, ఎందుకు భయం ఓడిపోతారని, అప్పుడు గెలిస్తేనే కదా కిక్ వస్తుంది.
ఏం మారుతున్నావు నువ్వు? నేను ఏం చేసాడు? వాళ్ళ గంట హై లెవెల్ ఉన్న వాళ్ళు కదా ఎంచుకున్నాడు నటరాజ్ మాస్టర్ లోబో కలిసి. అది వాళ్ళు చేయలేరు అనుకుని ఎంచుకొని, అది రాంగ్ స్ట్రాటజీ. అది వాళ్ళు చేయలేరు అనుకుని ఎంచుకోలేదు వాళ్ళు. వాళ్ళకి అసలు అర్థమే కాదన్నట్టు. అదే అదే అంటే వీళ్ళ దృష్టిలో వాళ్ళు కనీసం మినిమం కామన్ సెన్స్ లేదన్నట్టు వీళ్ళు వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నారు. కానీ వీళ్ళకి లేదన్న విషయం వీళ్ళకి తెలియలేదు. నేనేమంటున్నా, ఇప్పుడు మానస్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కరెక్ట్ గా గట్టి పోటీ ఇచ్చే వాళ్ళని ఎంచుకుంటే అప్పుడు గెలిస్తేనే కదా కిక్ అంటున్నా నేను. అది అక్కడ కరెక్ట్ పోటీ ఇచ్చిన వాళ్ళు కదా గెలిచారు. ఒక్క పాయింట్ గెలిచారు వాళ్ళు, ఒక్క పాయింట్ గెలిచారు. కానీ వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది వేరు అంటున్నా నేను. నీకు తెలుసు ఎక్స్పెక్ట్ చేసింది తెలుసు. వాళ్ళ కామన్ తప్పు, చాలా తప్పు. ఎందుకంటే హౌస్ మెంబర్స్ అందరు చెప్పట కొట్టారు వాళ్ళని ఎంచుకున్నాడు. ఎందుకంటే ఫిజికల్ టాస్క్ ఇస్తే వాళ్ళు ఆడలేరు కాబట్టి. ఇది ఒక ఏంటిది బ్రెయిన్తో ఆడే టాస్క్ కాబట్టి వాళ్ళిద్దరికి ఒక ఛాన్స్ ఇచ్చారు వీళ్ళు. అది చెప్పాడు కూడా మానస్ ఎవరు సన్నీ చాలా క్లియర్గా చెప్పాడు నటరాజ్ మాస్టర్ బ్రెయిన్తో వచ్చే టాస్క్ అయితే ఖచ్చితంగా మీకు ఛాన్స్ ఇస్తాం, మీరు ప్రూవ్ చేసుకున్నాం క్లియర్గా చెప్పి వాళ్ళకి ఇచ్చారు. అందుకే వాళ్ళందరూ హౌస్ మెంబర్స్ అందరూ చెప్పట్లు కొట్టారు. మీకు ఇంకొక విషయం రారే మర్చిపోయారా చెప్పడం? మరి కట్లు కొట్టే టాస్క్ దగ్గర అందరూ వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు, కానీ విశ్వ వాళ్ళకి ఎవరు సపోర్ట్ చేయట్లేదు. ఆల్రెడీ గెలుస్తారని సంగతి తెలుసు. వీళ్ళకి ఎంకరేజ్ చేస్తే కనీసం కష్టపడుతున్నారు. ఎందుకంటే వీళ్ళు గివప్ ఇవ్వట్లే, చేతులు నొప్పి పెడుతున్నా. ఎందుకంటే కర్ర కొట్టడం అంటే ఇది ఎలా ఎంత చాలా సెన్సిటివ్ పార్ట్. ఇది ఎంత పెయిన్ వస్తుంది అందులోని వాళ్ళు వాళ్ళు ఏంటి అలా వచ్చేవాళ్ళు ఏం కాదు. వాళ్ళు కొండకెళ్ళి కట్టలు కొట్టుకున్నలు ఏం కాదు వాళ్ళు. సో వాళ్ళు ఇంకా ఎక్కువ స్ట్రెయిన్ ఫీల్ అవుతారు. అలాంటిది అబ్బాయిలతో ఈక్వల్గా వాళ్ళు ఎప్పుడైతే పోటీ పడతారో ఖచ్చితంగా అందుకు ఇచ్చారు వాళ్ళు సపోర్ట్. సపోర్ట్ ఇవ్వడం చాలా కరెక్ట్. వాళ్ళు కూడా ఏం తగ్గలేదు. అఫ్ కోర్స్ గెలిపోవటం అనేది ముందే డిసైడ్ అయిపోయింది వీళ్ళు గెలవలేరు అనే విషయం. అండ్ మానసు సన్ని కలిసి ఖచ్చితంగా మంచి ఛాన్స్ ఇచ్చారు. వాళ్ళకి ఆల్ యూటిలైజ్ చేసుకోలేకపోయారు వాళ్ళు బ్రెయిన్తో. ఇప్పుడు వీళ్ళకన్నా అక్కడ ఇద్దరు వీళ్ళకన్నా ఏజ్డ్ పర్సన్సే. సో వీళ్ళకి అది ఏంటిది తేలడం మునగడం అంటే వీళ్ళకన్నా ఎక్కువే చూశారు వాళ్ళు. వీళ్ళిద్దరు ఇంకా కుర్రోళ్ళు. ఇంకా వాళ్ళు అలా కాదు, ఒక ఆల్మోస్ట్ ఒక ఏంటి ఎవరు మన లోబో చెప్తాడు బస్తీ నుంచి వచ్చాను బస్తీ నుంచి వచ్చాను అని మనవాడు కూడా చెప్తాడు చాలా కష్టపడి వచ్చాను. సో వీళ్ళకి తెలుస్తుంది ఊళ్ళో పెరిగితే వాళ్ళకి ఏది ములుగు దేది తెలియదు తెలుస్తుంది. కానీ వాళ్ళు దాన్ని యూటిలైజ్ చేసుకోలేదు. అరే మరి సన్నీ పవర్ యాక్సెస్ వచ్చినప్పుడు సిరి ఎందుకు హర్ట్ అయింది? సిరిని అడుగు వెళ్ళే. అరే ఊరుకోరా, ఏడుస్తుంది. నాకేం తెలియదు ఆవిడ ఎందుకు ఏడుస్తుంది. ఆవిడ చెప్పింది ఏడుపు, ఎందుకు ఏడుస్తుంది? అప్పుడు షణ్ముఖ అంటే దీనికి కూడా ఎవరు ఏడుస్తారో నాకు తెలియదు. ఏమోరా ఓవర్ చేసిందేమో అనిపిస్తుంది. ఏమో ఎంత ఓవర్ చేస్తుందో ఏం చేస్తుందో పక్కన పెడితే ఎపిసోడ్ అయితే మాత్రం ఇంట్రెస్టింగ్గా ఉంది. నాకు యావరేజ్గా ఉంది. నాకైతే ఇంట్రెస్టింగ్ ఉంది ఖచ్చితంగా. ఇంకా దీన్ని కూడా ఇంకా యావరేజ్ అంటే ఇంకా ముందు జరిగిన లాస్ట్ వీక్ జరిగిన ఎపిసోడ్లు ఇంకేమన్నా నాకు అర్థం కావట్లేదు ఇంకా. ఇంకా ఎందుకంటే పర్వాలేదు, అట్లీస్ట్ మాటలు జరిగి ఏంటి ఒక ఒక ఫైట్ జరిగింది. ఏంటి ఒకరు అంటే ఒక ఒక మెంబర్ని కలిసి టార్గెట్ చేస్తే వాడు రియాక్ట్ అయ్యాడు. ఖచ్చితంగా ఒకరికి కెప్టెన్సీ అర్హత పోయింది. అక్కడ చాలా జరిగాయి. అండ్ మాటలు అనేవి ఎలాగా జరుగుతాయి. షన్ను ఖచ్చితంగా రవి దగ్గరికి వెళ్ళి మాట్లాడాడు, అవన్నీ ఇలా జరిగాయి. ఇంకెంతకు మంచి ఎపిసోడ్ ఇంతకుమించి ఇంకా ఉంటుంది. కానీ దీన్ని బ్యాడ్ ఎపిసోడ్ అయితే నేను అనలేను. ఓకే, నేను ఇంకా ఉండేదాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇంకా ప్రతి ఎపిసోడ్ అలాగే ఉండాలంటే అలా ఉండదు. సరే అట్లీస్ట్ 4 రోజులు అయినా ఉండొచ్చు కదా వారంలో. ఉన్నది ఈ రోజు, నిన్నటి మీద ఇవాళ బాగానే ఉంది. నిన్నటి మీద అంటే ఈ రోజు నిన్నటి కంటే ఈ రోజు తక్కువ ఉంది. సోమవారం నామినేషన్స్ కంటే ఈరోజు తక్కువ ఉంది. నిన్నటి కంటే ఈ రోజు బాగానే ఉంది. ఈ రోజు కంటే రేపు బాగుంటుంది మనకు తెలియదు. బాగుండాలని కోరుకుంటున్నా. ఓకే కోరుకుందాం, మనకు కావాల్సింది అదే, వాళ్ళకి కావాల్సింది అదే. మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము ఇలా వీడియో పెట్టగానే మీకు ఇలా వీడియో వచ్చేసింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ టుమారో. బై బై. బై. Hi, this is Taman. Hi, this is Shraddha Das. Hi, I'm Priyadarshi. Nenu mi Adi. Hi, I'm Kashish Vora. Hi, nenu mi Sri Vishnu. Hi, this is Aditya. Hi, this is Naganvesh. Please subscribe to SocialPost. Please subscribe to SocialPost. Please subscribe to SocialPost. Please subscribe to SocialPost.